వెల్కమ్ టు టీవీ కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు కాంగ్రెస్పై ఉన్న నెగిటివిటీ స్టోరీలు పోయి పాజిటివ్ స్టోరీలు తెర మీదకు వస్తున్నాయి ఈ మార్పు పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర నుంచి మొదలైన కర్ణాటక ఫలితాల తర్వాత ఫోకస్ పెరిగిందని చెప్పాలి అయితే కాంగ్రెస్లో పెరిగిన బలంపై తాజాగా లోక్ లోక్నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంయుక్తంగా సర్వే నిర్వహించింది ప్రజాభిప్రాయం పేరుతో నిర్వహించిన ఈ సర్వే కాంగ్రెస్ బలాన్ని స్పష్టం చేసింది అదే సమయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే చాలామంది ఇష్టపడుతున్న విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం మొత్తం పంతొమ్మిది రాష్ట్రాల్లోని డెబ్బై ఒకటి నియోజకవర్గాల్లోని ఏడు వేల రెండు వందల రెండు మందితో నిర్వహించిన సర్వే ప్రకారం నలభై మూడు శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని వారి నోటి వెంట వచ్చినట్లు సర్వే వెల్లడించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ ఓటు బీజేపీకే అని అత్యధికలు చెప్పగా ముప్పై ఎనిమిది శాతం మంది మాత్రం బీజేపీకి తాము ఓటు వేయమన్న విషయాన్ని పేర్కొన్నారు ఓట్ల శాతంలో చూస్తే బీజేపీ నలభై మూడు శాతంతో ముందు ఉంది ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే ఇదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి నలభై నాలుగు శాతం రాగా ఇప్పుడు ఒక శాతం తగ్గింది అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే ఓటర్లు మొగ్గు చూపగా తాజా సర్వేలో మాత్రం మరో పది శాతం అదనంగా ఇరవై తొమ్మిది శాతం పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు చేస్తున్న అభివృద్ధి తమకు అసంతృప్తినిస్తున్నట్లు యాభై ఐదు శాతం మంది చెబితే అందులో అందులో పర్లేదన్న మాట ముప్పై ఎనిమిది శాతం మంది నోటి నుంచి వచ్చింది కేవలం ఇరవై ఒకటి శాతం మంది మాత్రమే తమ అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం ఇక సర్వేలో పాల్గొన్న వారిలో మంది మంది మోడీని తమ ఓటు వేస్తే మొగ్గు చూపారు పంతొమ్మిదితో పోలిస్తే మోడీ ఓట్లను కోల్పోతే రాహుల్ గాంధీకి మాత్రం మూడు శాతం ఓట్లు అదనంగా పెరిగాయి అయినప్పటికీ ఇరువురికి మధ్య ఓట్ల వ్యత్యాసం పదహారు శాతం ఉంది మూడో స్థానంలో మమతా బెనర్జీకి నాలుగు శాతం ఉంటే అదే నాలుగు శాతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు ఇక మూడు శాతం మంది మాత్రం అఖిలేష్ యాదవ్ పేరు చెప్పటం గమనార్హం ప్రధాని రేసులో ఉన్నట్లుగా మీడియాలో వచ్చే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కు ఒక శాతం ఓటేశారు ఇంతకీ మోడీలో మీకు నచ్చిందేమన్నా ప్రశ్నకు ఆయన ప్రసంగాలు నచ్చుతాయని ఇరవై ఐదు శాతం మంది చెబితే ఇరవై శాతం మంది మోడీ చేసిన డెవలప్మెంట్ తో తాను అభిమానులమైనట్లు చెప్పగా పదమూడు శాతం మంది మాత్రం ఆయన కష్టపడే తత్వానికి ఫిదా అవుతున్నట్లుగా పేర్కొన్నారు పదకొండు శాతం మంది మాత్రం ఆయన విధానాలకు తాము అభిమానులమని కనిపించింది మొత్తంగా మోడీకి తిరుగులేదన్న విషయం తాజా సర్వే స్పష్టం చేసింది కాకుంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కాస్తంతా మెరుగుపడినట్లు సర్వే ద్వారా తెలుస్తోంది అయితే కాంగ్రెస్ తన ఫోకస్ ను ఇలాగే కొనసాగిస్తే మాత్రం వచ్చే తమ బలాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది